ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। సభ్యులకు నమస్కారం. ఈనాడు ఉగాది నూతన సంవత్సరం, వికారి అనేటువంటి నూతన సంవత్సరం పేరు మీద కొన్ని కవితలు చదివి మీకు వినిపిద్దామని ఆశిస్తూ మీ అందరి యొక్క మన్ననలను ఆశీస్సులు నాకు కలుగజేస్తారని కోరుకుంటూ నా కవితను ఇలా ప్రారంభిస్తున్నాను. నాది ఏది, ఆది ఎవరిది, ఇది గ్రహించమని తెలిపేందుకే వస్తువు ఉంది అనాదిగా ఉగాది. ఆగ్రహిస్తే పాతది, అనుగ్రహిస్తే క్రొత్తది. 10 కాలాల పాటు పచ్చగా జీవించాలని చెప్పేది తామరాకుపై ముత్యంలా మెరిసే సింగారి, నవరసానులకించే నాట్యమయూరి, మన మదిలో పదిలంగా నిలిచిపోయే ఝంకారి, ఫలరసాలు పండించే నిత్య సుకుమారి. అదే నూతన వత్సరమై అలరారే వికారి, అవినీతి పరుల పాలిట ఎల్లవేళలా అపకారి, నీతిపరులను కల్పవల్లిలా లాలించే ఉపకారి, ఒకరినొకరిని విడదీయరాని సహకారి, అందరి పాలిట మైత్రిని పెంచే శుభకారి. తెలుగు గడ్డనందు తొలివుగాది, భిన్న సంస్కృతులకు బహుపునాది, చిమ్మ చీకట్లు చీల్చుకుని చిరునవ్వుల మోసుకుని ప్రకృతి పరవశించగా, పంచభూతాలు దీవించగా, పల్లె పట్టణాలందు వెలుగు చూడగా, పాడి పంటలన్నీ పచ్చగుండగా, మత సామరస్యాలు మిళితమవ్వగా, వర్గ వైషమ్యాలు రూపుమాపగా, తెలుగు పలుకుల తీయదనం, ఉగాది పచ్చడి బహుకమ్మదనం, షడ్ ఋతువుల ఆహ్లాదకరం, షడ్ ఋతులతో కమ్మని కలలకు శ్రీకారం, తెలుగు వెలుగునందు తొలివుగాది, మనందరికీ అవ్వాలి వెలుగుల పునాది. ఆశ మనిషిని బ్రతికిస్తుంది, అదే ఆశ మనిషిని బలి చేస్తుంది. ఆశ మనిషికి ధైర్యాన్నిస్తుంది, అదే ఆశ మనిషిని కృంగదీస్తుంది. ఆశ మనిషిలో నిలయమై ఉంటుంది, అదే ఆశ మనిషితో పాటే మరణిస్తుంది. ఆశ ఎందరినో ఉన్నతంగా తీర్చిదిద్దింది, అదే ఆశ మనిషి జీవితాల నాశనానికి కారణమవుతుంది. ఆశ ఎందరో జీవితాలలో వెలుగు నింపింది, అదే ఆశ ఎందరో జీవితాలను చీకటి చేసింది. ఆశ మనిషిని మనిషిగా మారుస్తుంది, అదే ఆశ మనిషిని అధముణ్ణి చేస్తుంది. ఆశ ఉండటం క్షేమం, కానీ అది మనకు చేసే మంచి కంటే ఎదుటివారికి కీడు చేయకుండా మంచిది. ఇది ప్రతి మనిషికి తెలుసు. అయినా దేనికై ఈ ఆశ, దేనికోసమో ఈ ఆశ? మనసులో మంచి పూలు పూచిన రోజు, మనిషిలో శాంతిగాలులు వీచిన రోజు, మమతకు సమాజము చేతులు చాచిన రోజు, మనిషిని మనిషిగా మనం చూడవలసిన రోజు. ఏ వారమడిగినా గురువారమేనని శిష్యులందరూ కలిసికట్టుగా పలికిన రోజు, ఏ నోట విన్నా వేదమ్మ పలుకులు నాదమై భేదమును తరిమికొట్టే రోజు, అది ఏ మనకు దారి, దాని పేరే వికారి. ఇక వికారి గురించి. మంచు తెరలని చీల్చుకుంటూ ప్రవేశించిన ఉషోదయం, మన మనసు తలపులని చేస్తుంది తేజోమయం. ప్రతిదినం ఒక క్రొత్త పలకరింపు, కొత్త ఉత్సాహం, అందించిన జీవన గమనంలో కొత్త అనుభవం. ప్రతి సూర్యోదయం మన జీవితాన కోటి కాంతుల ఆనందాలని ప్రసరింపజేయాలని కొత్త ఆలోచనలకి ఆశయాలకి నాంది పలుకుతూ ప్రతిరోజు నిత్య నూతనంగా ఈ వికారిలోకి అడుగిడుదాం, ప్రతి ఉదయాన్ని శుభోదయంగా మలచుకుందాం.
నా కలం కదలని కవిత్వం. ఎలా ఉంటుందో చూడండి. నా కలం కదలని కవిత్వం, ఉర్రు తలుగే నా మనసుకు ఏదైనా రాయాలనిపించింది, భరతమాతను గొప్పగా వర్ణించాలని అనిపించింది. అంతే కలం చేత పట్టి భరతమాత ఒడిలో ఎటు చూసినా పచ్చని పైరులే అని రాద్దామనుకున్నా, కానీ బీడుబారిన భూములను కరువు ప్రాంతాలను చూసి కలం కదలలేదు. భరతమాత ఒడిలో అసలు నిరక్షరాస్యతే లేదని రాద్దామనుకున్నా, కానీ అసలు పాఠశాలలే లేని గ్రామాలను నిరక్షరాస్యులను చూసి కలం కదలలేదు. భరతమాత ఒడిలో బాలకార్మికులే లేరని రాద్దామనుకున్నా, కానీ పుస్తకాలు పట్టుకోవలసిన చేతులను బ్రతుకు బండి కోసం కర్మాగారాలలో వదిలివేసిన భావి పౌరులను చూసి కలం కదలలేదు. భరతమాత ఒడిలో పేదరికమే లేదని సమానత్వమే ఉందని రాద్దామనుకున్నా, కానీ ఒక పూట కూటి కోసం వెట్టి చాకిరీ చేసే బీద బ్రతుకుణ్ణి చూసి కలం కదలలేదు. కానీ భరతమాత ఒడిలో కుల మత భేదాలకు తావులేదని రాద్దామనుకున్నా, కానీ కుల వివక్షతకు గురై మత ఘర్షణలో శ్వాస విడిచిన వారిని చూసి కలం కదలలేదు. భరతమాత ఒడిలో అవినీతే లేదని రాద్దామనుకున్నా, కానీ నల్లధనంలో మునుగుతున్న రాజకీయవేత్తలని చూసి కలం కదలలేదు. భరతమాత ఒడిలో శాంతిభద్రలత కొరత లేదని రాద్దామనుకున్నా, కానీ ఉగ్రదాడుల్లో విగత జీవులైన జనుల్ని జవాల్ని చూసి కలం కదలలేదు. మరి ఇంకేమని రాయగలను నా ఈ కలం కదలని కవిత్వంలో? అందుకే నవభారత నిర్మాణం జరిగినప్పుడే నా కలం కదులుతున్నదని, భరతమాత గొప్పదనంలో లోకమందంతట వెలుగు నిందుతుందని మాత్రమే నా ఈ కలం కదలని కవిత్వం రాస్తున్నా. అర్థమయ్యేలోపు దూరమయ్యేది కళ, అర్థమయ్యేలోపు ఒప్పుకోలేనిది వాస్తవం, అర్థమయ్యే కొద్ది దగ్గరయ్యేది స్నేహం, అర్థమైనా సరే సరికొత్త అర్థం వెతికేది ప్రేమ. అర్థం అయినట్టు అనిపిస్తుంది, కానీ ఎప్పటికీ అర్థం కానిది జీవితం. మనసు పెట్టి ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, మనసు పెట్టి పనిచేస్తే పనిలో విజయం చేకూరుతుంది, మనసు పెట్టి చదివితే మనిషికి ఆ చదువు వంటబడుతుంది, మనసు పెట్టి పూజ చేస్తే ఆ పూజకు సార్థకత వస్తుంది, మనసుతో చేసే పనులకు ఇంత మంచివైనప్పుడు మనసుతో చూసే మంచితనానికి కాక కళ్ళతో ఆడంబరాలకు విలువెందుకు ఇస్తారు? ఓ మనిషి కాస్త ఆలోచించు నాయనా. మంచి చెడుల ధర్మాలున్నాయి, ధర్మాధర్మాల సందడులున్నాయి, వివేకాన్ని పంచే అంగడులున్నాయి, పూజించేందుకు గుడులున్నాయి, వెలకట్టేందుకు యతిప్రాసలున్నాయి, వెలకట్టేందుకు యతిప్రాసలున్నాయి, వెలకట్టలేని యతి శ్వాసలు ఉన్నాయి, మాసిపోని మాటలున్నాయి, హద్దులు దాటిన పదాలున్నాయి, అవన్నీ వికారి వత్సరంలోనే ఇమిడి ఉన్నాయి. కలతల్లో కవితలు పుడతాయి, గాయాలు గానాన్ని కదిలిస్తాయి, ఆలాపనలు ఆనందాన్ని కలిగిస్తాయి, ఆనందాలు విలాపాలని తొలగిస్తాయి. ఇది జ్ఞాన జీవన బాట, భక్తి జీవన పాట, జీవికి అందమైన ఆట, జీవితమే రతనాల మూట. పూచే పువ్వుకు తెలుసు ఈ అందం వాడిపోయేవరకని, రాలే ఆకుకి తెలుసు ఈ జీవితం శాశ్వతం కాదని, వర్షించే చినుకుకి తెలుసు నేలకు రాలక తప్పదని, జ్వలించే దీపానికి తెలుసు ఆ జ్యోతి ఆరిపోతుందని. అయినా ఎవ్వరు ఎవరికి ఏమి కాకపోయినా, ఎవరికోసం అది ఆగకపోయినా, నిరంతరం మన కోసమే అంకితమవుతున్నాయి, తమను తాము బలిపెడుతున్నాయి. ఇది ప్రకృతి సహజం. మాటరాని ఈ నేస్తాలు మనకి నిరంతరం శ్రమిస్తే, మనిషివై పుట్టి ఆలోచన శక్తి ఉండే నీవు
నిరంతరం స్వార్థము వీడి సాటి మనిషికి సాయపడు. అప్పుడే మనలోని వికృతికి సాయపడుతుంది ఈ ప్రకృతి. ఆశలన్నీ చెడ్డవి కావు, పేరాశలు ఎప్పుడూ మంచివి కావు. చాలు అన్నది చిన్న పదమే. ఆ ఒక్క మాటను పలకడానికి మనిషికి యుగాలు సరిపోలేదు. చాలు అని తృప్తి చెందే ఒక్క క్షణం కోసం ఎన్ని జన్మలు దొల్లిపోయాయో, ఎంతకాలం కారిపోయిందో. ఇలా అలా ఎంతకాలం, ఈ క్షణమే చాలు. చాలు అని పలికేందుకు ఈ క్షణమే మేలు. సార్థకత జీవితం గురించి, మనం ఓడిపోవాలని భగవంతుడు మనల్ని సృష్టించలేదు. గెలవాలనే పట్టుదలను పోగొట్టుకొని గెలుపును ఓటమిగా మనం మార్చుకుంటున్నాం. అర్థం కాని దానిని ఆచరించడం సాధ్యపడదు. అర్థమైతే ఆచరించకుండా ఉండలేము. ఆచరించినప్పుడే అర్థమైనదని భావము. దారి తెలిసినవాడు దారి తప్పగలడా? అపశ్రుతులన్నీ సంగీతం రానివారివే. జ్ఞానానికి మించిన పవిత్ర వస్తువు లేనేలేదు. స్పష్టత కన్నా అందమైనది, అద్భుతమైనది జగత్తులో ఉండదు. సుఖపడేది క్షణం, కష్టమే బ్రతుకులో అనుక్షణం. ఏదో చెయ్యాలనే ఆశ, ఏది చేయలేకపోతున్నామనే నిరాశ. నవ్వు ఉండేది ఎప్పుడు, ఏడుపే ఉంటుంది ఎప్పుడు. జీవులందరికీ ఇక్కడే కరువు. కాదన్నడు ఇది బ్రతుకు తెరువు. వాడిపోయేందుకే ఉంది పువ్వు, ఓడిపోయేందుకు కాదు నవ్వు. కలల్ని కనేటప్పుడు నాతో నేను, కలని సాకారం చేసుకోవడానికి పట్టుదలతో నేను, కలని నిజం చేసుకోవడంలో అవహేళనతో నేను, కలని సాధించగలననే నమ్మకంతో నేను, కలని వాస్తవం చేయగలనా అనే భయంతో నేను, కలని కళ్ళ చేయకూడదనే బాధ్యతతో నేను, కలల్ని చేరుకున్నాకే సంతృప్తితో ఉంటాను. నింగి నల్లమబ్బులు కప్పుకున్న వేళ, జాబిలి మేఘాల నుంచి తొంగి చూస్తున్న వేళ, అవని మీద జనసంచారం లేని వేళ, పక్షులు తమ తమ గూటికి చేరుకున్న వేళ, సాగరపు అలలు నిర్మలంగా నిద్రిస్తున్న వేళ, నా హృదయంలో ద్రవించింది ఊసుల వాన. వెన్నెలకుంటుందా నీలా చల్లని మనసు, పువ్వులకుంటుందా నీలా విరపూసే నవ్వు, హంసలకుంటుందా నీలా వయ్యారి నడక, కోకిలకుంటుందా నీలా మధురమైన స్వరం, జలపాతానికుంటుందా నీలా అందాల హొయలు, కానీ నా మనసుకుంటుంది భావాల అలలు. చిగురుటాకు మీద ముత్యంలా మెరిసే చినుకులు, పగటి వేళలో వెలుగును నింపే భాస్కరుని కిరణాలు, సంధ్య వేళలో హోరుగా సాగే సాగర కెరటాలు, రాత్రి వేళలలో వెన్నెలను కురిపించే జాబిలి అందాలు, నా మదిలో నిత్యం నాట్యం చేసే మా అమ్మ చిరునవ్వులు, ఈ విశాల జగతిలో రమణీయ భావాలు. పరిచయం లేని మనిషికి పలకరింపే ఈ కవితలు, పరిమళించే మనిషికి ప్రతిస్పందన ఈ కవితలు. ఎదలో మరుగుపడిన భావాలను మెరుగుపరిచేందుకే నేను చదివే ఈ కవితలు. మన గత జన్మలో ఆనవాళ్ళు ఈ కవితలు, ప్రతి జన్మకి జ్ఞాపకాలు ఈ కవితలు, మనందరినీ ఇచ్చటన కలిపినవే ఈ కవితలు. అటువంటి ఈ కవితల మీద నాకు తోచిన విధంగా, నాకు తెలిసినంతలో కొన్ని సొంతమైన, కొన్ని ఇతర కవులు రాసిన దాని నుంచి తీసుకొని మీ ముందేదో చెప్పాలని ఒక ఆశతో ఆశయంతో ఇంతవరకు కవితలు చదివాను.
దయచేసి ఎవరైనా సరే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా యూట్యూబ్ ఛానల్ని. వీలైనంత వరకు కేవలము ఉపన్యాసాలే కాకుండా అన్ని రకాల వైవిధ్యమైనటువంటి విషయాలను నా భావనారాయణ మయూర్ అనే దాని ద్వారా వీలైనంత వరకు మీ అందరికీ కూడా అందజేస్తాను. నా కోరిక ఒకటే, ఏదైనా సరే మన వల్ల నలుగురికి ఉపయోగపడితే బాగుంటుంది అనే సదుద్దేశంతో మనసా వాచ కర్మణ ఏ ఫలాపేక్ష లేకుండా సేవాభావంతోనే నేను ఈ యూట్యూబ్లో నేను ఈ నా ఈ పరంపర కొనసాగించాలని కోరుకుంటున్నాను. దయచేసి చూసిన వాళ్ళు మీకు నచ్చిన కామెంట్స్, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా పెట్టండి. మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా నా ఈ సందేశాలను తెలియజేస్తారని మనస్ఫూర్తిగా మీ అందరికీ నమస్కరిస్తూ, ఎల్లప్పుడూ మీ హితుడు ఎంఎస్ భావనారాయణ. నమస్కారం.